నెల్లూరు జిల్లా పెంచలకోనలో ఓ కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా సినీ ఫక్కీలో జరగడం గమనార్హం. ఈ సందర్భంగా రాపూరు పోలీస్ స్టేషన్ లో సీఐ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెంచలకోన నేషనల్ హైవేపై పోలీస్ సిబ్బంది గస్తీ చేస్తుండగా బద్వెల్ నుంచి పెంచలకోన వైపు వేగంగా వస్తున్న కారును వెంబడించారన్నారు. దీంతో పెంచలకోన రోడ్డు సర్కిల్ వద్ద కారు రోడ్డు మార్జిన్ దిగి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిందన్నారు. స్మగ్లర్లు కారుని ఎర్రచందనం దుంగల్ని అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. కారులో 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 280,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్ల కోసం 2 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని, త్వరలో ముద్దాయిలను అరెస్టు చేస్తామని వెల్లడించారు. మనకి రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజువారీ భాగంలో నైట్ గస్తీ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా రాత్రి పెంచలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తా ఉన్న సమయంలో సుమారుగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండే సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైరన్ని గమనించి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది. ఫాస్ట్గా వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్జిన్ దిగి ముళ్ళకంచెలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఓళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులు అయితే ఎవరూ లేరు. వెహికల్ అయితే పూర్తిగా ముళ్ళకంచెలోకి వెళ్ళిపోయి ఉంది. పోయి వెహికల్ మనుషులు ఉన్నారేమోనని పోయి చూస్తే, డోర్ తీసి చూస్తే మనుషులు అయితే ఎవరు కనపడలేదు. లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశారు. చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి. ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇంత రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అని చూస్తే లోపల దొంగలు గమనించారు. గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా ఈ విచారించి అవి ఎర్రచందనం దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. తనిఖీ చేస్తే మొత్తం లోపల 12 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటి మొత్తం వెయిట్ వచ్చి సుమారుగా 315 కేజీలు దాకా ఉన్నాయి. దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి 280,000 దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. పరిశీలిస్తే వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నంబర్ ప్లేట్ కూడా ఉంది. ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము. పరిగణలోకి తీసుకొని మీడియాతో సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము. సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు 15 దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము. ఇందులో ఒక ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఒక 2 టీమ్స్ను ఫామ్ చేశాము. ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు. ఫారెస్ట్లో మనకేమో సమాచారం ఉండిందని అక్కడ ఒక టీం పెట్టాము. అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము. త్వరలోనే ముద్దాయిల్ని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్,
గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.